భూ హక్కు చట్టం రద్దుపై రెండో సంతకం. మరి ఫస్ట్ సంతకం ఏర్పడతాడు నారా లోకేష్ షీప్ మీద ఉండబడతాడా? సిగ్గు లేకపోతే సరే, ఈ చంద్రబాబు నాయుడు చేసే ఈ దుర్మార్గపు ఆలోచనల వల్లే ఆ బీజేపీ వాళ్ళు మీ మేనిఫెస్టోలో మాది ఏది పెట్టద్దయా, మా సిద్ధాంతాలకి మీ సిద్ధాంతాలకి అసలు సంబంధం లేకుండా ఉంది, మేమేమో సెంటర్లో భూ హక్కు చట్టం తీసుకురావాలని చూస్తూ ఉన్నాము, మీరేమో ఇక్కడ మేనిఫెస్టోలో అది రద్దు చేస్తామని చెప్తున్నారు, మీ మేనిఫెస్టోకి మా మేనిఫెస్టోకి చాలా తేడా ఉంది, మీ సిద్ధాంతాలు మా సిద్ధాంతాలు వేరు వేరు, నీకు నాతో అవసరం ఉంది, నాకు నీతో అవసరం ఉంది, కేవలం అందుకు మాత్రమే పొత్తు పెట్టుకున్నాం అన్నట్టుంది ఈ కూటమి వ్యవహారం. వాస్తవంగా చెప్పాలంటే పైన సెంట్రల్ గవర్నమెంట్లో నీతి ఆయోగ్ ప్రతి రాష్ట్రానికి భూ సర్వేలు చేపించి భూ హక్కు చట్టం తీసుకురావాలని చూసింది. ఎందుకంటే భూ హక్కు చట్టం వల్ల మీ భూమి గ్యారంటీ కానీ, ఎవరిదా భూమి, ఎక్కడుందా భూమి, ఎక్కడ పరిశ్రమలు పెట్టచ్చు, ఎక్కడ భూ కబ్జాలు చేయకుండా అన్నిటికీ అనుకూలంగా ఉండేలాగా సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ ద్వారా ఒక మోడల్ని క్రియేట్ చేసి అది అన్ని రాష్ట్రాలకు పంపింది. ఆల్రెడీ 11 రాష్ట్రాల్లో ఈ చట్టం అమల్లోకి తీసుకొని వస్తూ ఉన్నారు, చాలా రాష్ట్రాల్లో భూ సర్వేలు చేస్తూ ఉన్నాయి. వన్స్ భూ సర్వేలు అంతా కంప్లీట్ అయిన తర్వాత అది నీతి ఆయోగ్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న మోడీ తాత వాళ్ళందరూ సంతకాలు పెడితే అప్పుడు దానికి ఆమోదం తెలిపింది. అసలు ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో భూ సర్వేలు జరుగుతున్న ఈ స్టేజ్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు భూములు లాక్కున్నాడని చెప్తారేంటి? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు భూములు లాక్కునేవాడైతే 31 లక్షల ఇళ్ల పట్టాలు ఎందుకు ఇస్తాడు? 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు ఎందుకు మొదలు పెడతాడు? వాటిలో 9.2 లక్షల ఇళ్ల నిర్మాణాలు ఎందుకు పూర్తి చేసి ప్రతి పేదవాడికి ఇస్తాడు? అంతేకాకుండా అప్పుడెప్పుడో స్వాతంత్రానికి ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంలో ఉన్నప్పుడు దాదాపు 100 సంవత్సరాల క్రితం అనేక భూముల్ని, చుక్కల భూములు, లంక భూములు, ఇనాం భూములు, శివాయి భూములు, అనాది భూములు, ఇలా రకరకాలుగా అనేక లిటికేషన్స్తో అప్పుడు వదిలేసిన భూములన్నింటినీ సర్వే చేపించి వాటన్నిటికీ ఆ హక్కుదారులు ఎవరో, గత 20 సంవత్సరాలుగా వాటిని ఎవరైతే అనుభవిస్తున్నారో, ఎవరైతే వాటిని వాడుకుంటున్నారో, వాళ్ళకి ఆ భూముల మీద పూర్తి స్థాయి హక్కు కల్పించాలా? ఇలాంటి భూములు ఉన్న ఎంతోమంది పేదవాళ్ళు భూములు ఉన్నా కూడా దేనికి వాడుకోలేకుండా, ఒక బ్యాంకులో తాకట్టు పెట్టుకోలేక, ఇంకొక పనికో దేనికో దానికి చూపించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ ఆ భూముల మీద పూర్తి స్థాయి హక్కు కల్పించాడు. అంతేగాని ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దగ్గర ఆ భూములు లాక్కోవాలనే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల భూములు ఎలా నాకుంటాడు? ప్రజలారా, ఈ చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం ఎవ్వరూ నమ్మమాకండి. కేవలం ఎలక్షన్ స్టంట్లో భాగంగా మాత్రమే మీ భూములు లాక్కుంటున్నాడని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు, వాటిల మీద సంతకాలు పెట్టేది లేదు, అంతా ఈ చంద్రబాబు నాయుడు గారి తప్పుడు ప్రచారం. దాన్ని ఎల్లో మీడియా వేసి ముద్రిస్తూ ఉంది. ఈనాడు రామోజీ ఇంకేం చెప్తాడు? బ్యాంకు ఖాతాలే లేవు, నగదు జమ చేశారట అని చెప్పి వ్యంగ్యంగా రాస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండాలని, ఎవరైతే లేని వాళ్ళ చేత కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించింది సెంట్రల్ గవర్నమెంట్. సరే, ఈనాడు రామోజీ చెప్పినట్టుగానే బ్యాంక్ ఖాతాలు లేవనుకుందాం. ఆ బ్యాంక్ ఖాతాలు లేనప్పుడు ఏం చేస్తారు? జన్మభూమి కమిటీ లాగో, టీడీపీ ప్రభుత్వం లాగా తీసుకుని వాళ్ళు జేబుల్లో పెట్టుకోరు, వెళ్ళి సచివాలయంలో అయినా తీసుకోమంటారు, లేకపోతే ఇంటికన్నా తెచ్చేస్తారు. అంతేగాని మీ టీడీపీ ప్రభుత్వం లాగా పేదవాళ్ళు అవ్వతాతల డబ్బులు మింగేయరు. కేవలం చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ద్వేషం కారణంగా ఎక్కడ అవ్వతాతలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తారనే భయంతో ఆ వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకుండా కంప్లైంట్లు ఇప్పించి, ఈసీ చేత నోటిఫికేషన్ ఇప్పించి, హైకోర్టులో కేసులు ఇప్పించి, ఆ పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకొని వాళ్ళని రోడ్ల అమ్మడి తిప్పుతా, ఎండల్లో తిప్పుతా, సచివాలయాలకు తిప్పుతా, బ్యాంకుల్లో తిప్పుతా, ఇలా రకరకాలుగా ఇబ్బంది పెట్టి వాళ్ళ ఉసురు పోసుకుంటున్నాడు ఈ చంద్రబాబు నాయుడు.